శ్రీ గురుభ్యో నమః. శ్రీ స్వరూపానందేంద్ర స్వామి. ఈ నామంలో దాగి ఉన్నటువంటి అంతరార్థము స్వరూపానందేంద్ర స్వ అనగా స్వభావ సిద్ధంగా ఐశ్వర్యము కలిగినటువంటి వారు. ఎలాంటి ఐశ్వర్యం అంటే జ్ఞానము అనేటువంటి ఐశ్వర్యము. స్వరూప రూపయతి విమోహయతి ఇది రూపం అంటే అత్యంత ఆకర్షణీయమైన దగ్గరికి లాక్కునేటువంటి ఆకర్షణీయమైనటువంటి రూపం. ఏ విధమైనది అంటే స్వామివారి దగ్గరికి వెళ్తే నాకు ఒక మంచి జరుగుతుంది. స్వామి అనేటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఒక మంచి విషయాన్ని తెలుసుకోవాలి, తెలుసుకున్నటువంటి మంచి విషయంతో ఎదుటి వాళ్ళకి మంచి పని చేయాలి అనేటువంటి ఆకర్షణీయమైన రూపము. నందేంద్ర, నంద ప్లస్ ఇంద్ర, నందన్ నందనం. నంద అంటే ఇంద్రుని యొక్క వనము అని కూడా ఒక వాక్యంలో వస్తుంది. ఎలాగంటే గోచర ఇంద్రియార్థాశ్చ అనే వాక్యాన్ని అనుసరించి ఇంద్రియములు అంటే గోవులు అని అర్థము. అలాంటి గోవులని సక్రమమైన మార్గంలో కృష్ణ పరమాత్ముడు నడిపించేవాడు ద్వాపరయుగంలో. అదేవిధంగా మనలో ఉన్న ఇటువంటి ఇంద్రియములు గోవులు అంటే పశువుల్లాగా ఎక్కడ పడితే ఏ విధంగా అయినా సరే పొరపాట్లు చేయకుండా, పొరపాటు జరగకుండా ఆ ఇంద్రియాల్ని జయింపచేసి నియంత్రించేటువంటి వాడు అనే యొక్క అర్థం కూడా వస్తుంది నందేంద్ర అనే పదానికి. అలాగే స్పృశ్యత ఇది స్పర్శ, స్పృశ సంస్పర్శనే స్పృశించబడేటువంటిది. ఎలా అంటే కృష్ణ పరమాత్ముడు గోవుల్ని ఒక్క స్పర్శతోటి సక్రమమైన మార్గంలో ఏ విధంగా పెట్టాడో, అలాగే స్వరూపానందేంద్ర అనేటువంటి యొక్క అక్షరంలో ఉన్నటువంటి అర్థంలో ఎదుటి మనిషిని స్పృశించి అతనిలో ఉన్నటువంటి ఇంద్రియముల్ని సక్రమమైనటువంటి మార్గంలో నియంత్రింపజేసి నడిపించేటువంటి వాడు అనే అర్థం వస్తుందని ఏమాత్రం సందేహం లేకుండా స్వరూపానందేంద్ర స్వామి అనే మాటలో అర్థాన్ని మనం తెలుసుకోవచ్చు. ఓం నమః శంకర భానవే.